అయ్యో నన్ను పాము కరిచింది నాన్న పాము కరిచింది నన్ను పాము కరిచింది ఏంట్రా ఏమైంది పాము కరిచిందా అమ్మో ఇప్పుడు ఏం చేయాలి ఆ పాము ఎలా ఉంది నాన్న అది చాలా చిన్నగా ఉంది అది నన్ను కాటేసింది బాగా నొప్పిగా ఉంది నాన్న అమ్మో అయితే అది రక్తపింజరం అది కాటు వేస్తే మంచిది కాదు ప్రాణానికే ప్రమాదం ఆ గుడికాడ ఉన్న మంత్రగాడి దగ్గరికి వెళదాం పద పద ఏమైంది ఎందుకు పరిగెత్తుకు వెళ్తున్నావు ఈ పిల్లాడికి ఏమైంది ముందు నువ్వు తప్పు అసలే పిల్లాడికి పాపు కాటు వేసి నేను బాధపడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంటి నన్ను వెళ్ళనే పాము కాటేసిందా అవును పిల్లవాడిని చూస్తుంటే తెలుస్తోంది విషం త్వరగా శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా ఉంది ఒక్క క్షణం ఆగు నేను మీ అబ్బాయిని ఆ పాము కాడి నుంచి రక్షిస్తాను అసలు నిన్ను చూస్తుంటే పిచ్చివాళ్లా ఉన్నావు నిన్ను నమ్మి నా బిడ్డ ప్రాణాలని పణంగా పెట్టలేను ముందు నువ్వు తప్పుకో మళ్ళీ ఆ గుడి దగ్గర మంత్రగాడు ఎటైనా వెళ్ళిపోతే ఇక వీడి ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే నువ్వు ఇప్పుడు గుడిదాకా వెళ్లే సమయం లేదు ఇప్పటికే ఈ అబ్బాయికి విషం ఎక్కిపోయింది త్వరగా చికిత్స చేయకపోతే నువ్వు అక్కడికి వెళ్లేలోపే చనిపోతాడు నా మాట విను నీకు నిజంగా పాము కాటుకు మంత్రం వేయడం తెలుసా సరే చూడు వీడికి విషం దిగి మళ్ళీ మామూలు మనిషి అయితే సరే లేకుంటే నిన్ను నేను ప్రాణాలతో విడిచిపెట్టను అసలే వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు సరే సరే అవన్నీ తర్వాత చూద్దాంలే గాని ముందు నువ్వు అబ్బాయి దించు ఇప్పుడు మీ అబ్బాయికి ఎటువంటి ప్రాణహాని లేదు ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు మీ అబ్బాయిని తీసుకుని ఇంటికి వెళ్ళండి నాన్న నాకు నొప్పి మొత్తం తగ్గిపోయింది అయ్యో నిన్ను చూసి నేను పిచ్చివాడు అనుకున్నాను నువ్వు నా బిడ్డకు ప్రాణాలు పోసావు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను ఇంతకీ నువ్వెవరువి నిన్ను ఇంతకు ముందు ఈ ఊళ్ళో ఎప్పుడు చూడలేదే నేను ఈ రెండు ఊళ్ళకి అవతల ఉన్న గిరిజన కోణంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని నాకు ఒక కొడుకు ఉండేవాడు వాడు అనుకోకుండా కాలు జారి ఏట్లో పడి కొట్టుకుపోయాడు అప్పటి నుంచి నాకు ఆ ఊర్లో ఉండటం ఇష్టం లేక ఇలా ఎటు వెళ్తున్నానో నాకే తెలియకుండా వెళ్తున్నా అయ్యో నీ కొడుకు చనిపోయాడా నువ్వు వ్యవసాయం చేసుకునేవాడిని అంటున్నావు మరి ఆ పాము కాటు నుండి మా అబ్బాయిని ఎలా కాపాడగలిగావు మా తాత తండ్రుల కాలం నుంచి పాము కాటుకు ఇటువంటి వైద్యం చేయడం చూసి నేను తెలుసుకున్నాను ఏదేమైనా గాని ఆ భగవంతుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డను కాపాడాడు అనుకుంటాను అదే నేను గుడిదాకా మంత్రగాడి కోసం వెళ్ళుంటే నా బిడ్డ పరిస్థితి ఏమయ్యేదో ఇదిగో ఈ రెండు వరహాలు తీసుకో ఇంతకన్నా ఇచ్చుకునే స్తోమత నాకు లేదు ఆ రెండు వరహాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతాడు కొంత ప్రయాణం తర్వాత ఒక పళ్ళ వ్యాపారి దగ్గరకు వెళ్తాడు బాబు ఒక పండుగు బాబు బాగా ఆకలిగా ఉంది ఇదిగో తీసుకుని అటు పక్కకెళ్ళి తిరు ఇటు రావద్దు ఇదిగో బాబు డబ్బు ఒక వరహ తీసుకో ఆహా తినదని డబ్బు కూడా ఇస్తున్నావే నీ వాలకం చూసి కూడా నీ దగ్గర డబ్బు తీసుకుంటే నా పరువు పోతుంది నువ్వు వద్దు నీ డబ్బు వద్దు వెళ్ళిపో అటెళ్ళి తిను ఇటువైపు రావద్దు డబ్బు వద్దంటున్నావేటి బాబు ఇంతకీ నీ పేరేమిటి అయినా నా పేరుతో నీకేం పని ఆటెళ్ళని విసిగించకుండా అటు పొమ్మనానా అసలే బేరాలు లేక నేనేడుస్తుంటే మధ్యలో నువ్వొక్కడివి నిన్ను చూస్తే వచ్చేవారు కూడా రావడం మానేస్తారు పొద్దున్నే మంచి బేరమే అలా రాముల మీద విసుక్కుంటాడు ఆ పళ్ళ వ్యాపారి బాబు డజన్ ఎంతకిస్తావేంటి మూడు వరహాలమ్మా తీయటి మంచి తాజా పళ్ళు తీసుకోండమ్మా మరీ ఎక్కువ ధర చెబుతున్నావు రెండు వరహాలు ఇస్తాను ఇష్టమైతే ఇవ్వు లేకపోతే లేదు సరే తీసుకోండమ్మా ఇక ఎవరు ఇటు వచ్చేటట్టు లేరు కానీ నెమ్మదిగా ఇంటికి బయలుదేరడం మంచిది బాబు ఇదిగో ఈ రెండు వరాలు తీసుకుని నాకు అట్టిపళ్ళు ఇవ్వయ్యా మళ్ళీ వచ్చావా నీ దగ్గర డబ్బులున్నాయా సరే ఇదిగో ఈ పళ్ళు తీసుకుని ఇంటికెళ్ళు నాకు ఇల్లు ఏమీ లేదు బాబు ఇక్కడే ఎక్కడో ఉంటా గానీ నువ్వు ఇంటికి వెళ్తున్నట్టున్నావు వెళ్ళిరా నేను ఈ పళ్ళు తిని ఈరోజు ఆకలి తీర్చుకుంటాను ఇంతకీ నీ పేరేమిటో చెప్పలేదు నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించకుండా వచ్చిన పని చూసుకు వెళ్ళు అలా రాములకి పళ్ళు అమ్మిన తర్వాత ఇంటికి చేరుకుంటాడు పళ్ళు అక్కడే తినేసి ఒక గుడి దగ్గర ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ రోజు రాత్రి
ఏంటి ఈ బిచ్చగాడు కొత్తగా కనబడుతున్నాడు, ఇతనికి ఇల్లు లేదనుకుంటా, గుడి దగ్గరే నిద్రపోతున్నాడు, అక్కడ వ్యాపారం దగ్గర కనబడుతున్నాడు, ఇంటికి వచ్చినా వాడే కనబడుతున్నాడు. అసలు వాడిని చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. అయినా వాడి గొడవ నాకెందుకులే, నేను వెళ్ళి పడుకుంటా. అలా మరుసటి రోజు దాము యథావిధిగా పండ్లు అమ్ముకుంటూ ఉంటాడు. బాబు బాగా ఆకలిగా ఉంది, రెండు పళ్ళు ఇస్తావా? నువ్వు డబ్బులిస్తే ఎందుకు మనం, నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకెళ్ళు. నా దగ్గర డబ్బు లేదు బాబు, కానీ ఆకలి బాగా వేస్తుంది బాబు. ఏం నిన్న డబ్బులు ఇచ్చే కొన్నావుగా, ఇప్పుడు డబ్బు లేవా? సరే ఈ రెండు పళ్ళు తీసుకునెళ్ళు, ఇటువైపు రావద్దు, నిన్ను చూడాలంటే నాకు చిరాగ్గా ఉంది. అలా సాయంత్రం వరకు ఉండి దాము వెళ్ళిపోతాడు. ప్రతిరోజు దాము పళ్ళు అమ్ముకునే సమయానికి రాములు రావటం, రెండు పళ్ళు ఇవ్వమనటం జరిగేది. దాముకి ఆ ముసలాయన రావటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ ముసలాడి పేడ ఎలా విరగడి చేసుకోవాలి? వాణ్ణి చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది. వీణ్ణి ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి. ఏ రాములు ఇట్రా, నేను కొంచెం అట్లా వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వస్తాను, కానీ నువ్వు నా వ్యాపారం దగ్గరకు ఎవరైనా వస్తారేమో కొంచెం కనిపెట్టుకునుండు. నీకేం పర్వాలేదు, నేను చూస్తూ ఉంటా బాబు, నువ్వు వెళ్ళరా. ఏంటండి మీరు ఇక్కడున్నారు? అదే నన్ను గుర్తుపట్టలేదా? మా అబ్బాయిని పాము కాటు నుంచి రక్షించారు కదా, గుర్తుకొచ్చానా? మీరు గుర్తులేకనే ఇప్పుడు మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా? మీరు మందు వేసిన తర్వాత చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఇప్పుడు చక్కగా తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. అంతా దేవుడిదయ్య, చిన్న వయసులోనే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అవును, ఆ పసరు ఎప్పుడు మీతోనే ఉంటుందా? అది ఎప్పుడు ఈ సంచిలోనే ఉంటుంది. ఎవరైనా పాము కాటంలో ప్రమాదంలో పడితే నేను ఎప్పుడు ఆ పసరునే వాడి వాళ్ళని రక్షిస్తాను, నన్ను నేను రక్షించుకుంటాను. మంచిదండి, అన్నట్టు మీరు ఇక్కడున్నారేంటి? ఈ పండ్ల వ్యాపారం చూస్తుంటే అచ్చన్న కొడుకులా ఉంటాడు, అందుకే నేను ఇక ఇటు పోకుండా ఇక్కడే ఉంటున్నా. అవునా, అతను చాలా మంచివాడు, అతనికి కూడా వెనక ముందు ఎవ్వరూ లేరు, అనాథ. మీరు ఇక్కడే ఉండటం ఈ ఊరు కూడా చాలా మంచిది రండి. సరేలేండి, మళ్ళీ కలుద్దాం. సరే ఇదిగో ఈ రెండు పళ్ళు తీసుకుని వెళ్ళు, సరేనా? ఇంకా ఇటువైపు రావద్దు. ఏ రాములు ఆగు ఇట్రా. ఏంటి, నేను వెళ్లే ముందు ఇక్కడ 10 వరహాలు పెట్టి వెళ్ళాను, తిరిగి వచ్చేటప్పుడు కనబట్టలేదు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు మాత్రమే ఉన్నావు, నువ్వు ఆ 10 వరహాలు తీసుంటావు, మర్యాదగా 10 వరహాలు తిరిగి ఇస్తావా లేదా నిన్ను రాజభటులకు అప్పచెప్పమంటావా? చూడు బాబు, నాకు ఆ 10 వరహాల సంగతి అసలు తెలియదు, నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. ఒకసారి సరిగ్గా చూసుకో బాబు, దొంగతనం నాకు అసలు తెలియదు బాబు. నేను ఎప్పుడు ఎటువైపు వెళితే నా పళ్ళు దొంగిలిద్దామా అనుకుంటున్నావు? ఇప్పుడు సమయం దొరికింది కదా అని నా దగ్గర డబ్బు దొంగిలిస్తావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. చూడు, నేనెప్పుడు నీ పళ్ళు దొంగిలిద్దామని చూడలేదు బాబు. నువ్వు పెడితే తిన్నా, లేకుంటే లేదు, అంతేగాని దొంగతనం ఇప్పుడు చేయలేదు బాబు. నువ్వే ఎక్కడో పొరపాటు పడుతున్నావు, ఎక్కడ పెట్టి మర్చిపోయావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. దొంగతనం చేసే ప్రతివాడు ఇదే మాదిరిగా చెబుతాడు, గాని నిన్ను రాజభటులకు అప్పగిద్దామంటే నాకు మనస్సు ఒప్పడం లేదు. ఇంకొక్కసారి నాకు ఎప్పుడు కనపడద్దు, పోయి అవతలకి. ఇక చేసేదేమీ లేక ఆ రోజు నుండి రాములు అక్కడికి రావడం మానేస్తాడు. కాని రాత్రి సమయానికి దాము నివసించే ఇంటికి కొద్దిగా దూరంలో గుడి దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఏమిటి ఈరోజు సాయంత్రం బాగా మబ్బు పట్టుంది, అమ్మో పెద్ద వర్షమే పడేట్టుంది, ఈ సమయంలో ఎవరు కొనడానికి వస్తారు, ఏ బయలుదేరటం మంచిది అని తన దగ్గర ఉన్న బుట్టను తలమీద పెట్టుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. దారిలో పెద్ద వర్షం పడుతుంది, త్వరగా ఇంటికి చేరుకునే సమయానికి చీకటి పడుతుంది. అమ్మయ్యా ఎలాగో అలా ఇంటికి చేరుకున్నా, ఈ వర్షం చూస్తుంటే ఇప్పుడప్పుడే తగ్గేట్టు లేదు. ఆ ముసలాయన చూడు, ఎటువంటి బాధ లేదు, చక్కగా ఎవరైనా పెడితే తింటాడు, లేకుంటే హాయిగా గుడి దగ్గరికి వచ్చి పడుకుంటాడు, వాడి పని బాగుంది. లాంతర్ వెలుతురు తగ్గించి అక్కడ ఉన్న గూటులో పెట్టి వెళ్ళి నిద్రలోకి జారుకుంటాడు. అలా ఆ రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. కొంత సమయం గడిచిన తర్వాత మధ్యరాత్రిలో దాముకి దాహం వేసి మంచినీటి కోసం మంచం మీద నుంచి కిందకి దిగబోతూ ఉంటాడు. ఏంటి కాలుకేదో మెత్తగా తగులుతోంది, దీపకాంతిలో చూస్తే గారు అర్థం కాదు. అమ్మో అయితే నేను తొక్కింది పామన్నమాట బాబోయ్, దాన్ని చూస్తుంటేనే ఇంత పెద్దదిగా ఉంది, ఎంత విషపూరితమైందో ఏమిటో, ఇంకా నయం నన్ను కాటేయలేదు. అమ్మో
ఇంక జాగ్రత్తగా ఉండాలి. అలా భయపడుతూనే దీపం పక్కనే పెట్టుకుని నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నించినా ఆ పామే గుర్తుకొస్తూ ఉంటుంది. చాలా భయపడిపోతాడు. వామ్మో, చాలా భయం వేస్తోంది. ఇక ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను. వెంటనే బయటకు వెళ్ళిపోతాను. ఒక్కడే పడుకోవడం నా వల్ల కావట్లేదు. ఈరోజు రాత్రికి ఆ బిచ్చగాడిని ఇంటికి పిలిచి ఇద్దరం కలిసి ఇక్కడే పడుకుంటాం. ఇక నేను నిశ్చింతగా పడుకోవచ్చు. రాములు, ఓ రాములు, నేను దాముని, పండ్ల వ్యాపారిని. ఎవరు? నువ్వా? నీ పేరు దామునా? ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదుగా. ఇప్పుడు పనిగట్టుకొచ్చి మరీ నీ పేరు చెబుతున్నావు. ఏంటి విషయం? నాకు ఇంట్లో ఒక్కడనే పడుకోవాలంటే భయం వేస్తోంది. దయచేసి నువ్వు వచ్చి నాతో పడుకుంటావా? వద్దులేనాయనా, నాలాంటి దొంగలు నీ ఇంట పడుకోవటం అంత మంచిది కాదులే. కానీ పోయి నువ్వు పడుకో. అదేం లేదు, నేను ఆ సంగతి ఇప్పుడో మర్చిపోయా. ఇంత వర్షంలో ఒక్కడివే ఏం పడుకుంటావు, కానీ నాతో పాటు మా ఇంటికి రా, ఇద్దరం కలిసి పడుకుందాం. నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు మళ్ళీ నన్ను ఇక్కడి నుంచి కూడా తరిమేయడానికి చూస్తున్నావా? నేను నీతో రావడం కుదరదు, వెళ్ళు. అయినా నువ్వు రోజు ఒక్కడివే పడుకుంటావు కదా, ఈరోజు ఎందుకు నీకు భయం వేస్తోంది? ఏమైనా పీడకలు వచ్చాయా ఏమిటి? వాడికి ఏమీ భయపడిన అవసరం లేదు. ఆ భగవంతుని తలుచుకుని పడుకో, అదే నిద్రపడుతుంది. అదేం కాదు, నేను నీళ్లు తాగుదామని నిద్ర లేచానా, నా గాలికి ఏదో మెత్తగా తగిలింది. తీరా చూస్తే ఇంత పొడుగు ఉన్న పాము కిటికీకుండా వెళ్ళిపోతుంటే చూశాను. అవునా, నీ భయానికి కారణం ఆ పామా? బాగా పడవుగా తోక దగ్గర సన్నగా ఉందా? అయితే అది తప్పకుండా నాగుపామే అయి ఉంటుంది. అది గనక కాటు వేస్తే ఇక సావు తప్పదు. బయట వర్షం బాగా పడుతుంది కదా, వెచ్చదనం కోసం వచ్చి నీ మంచం కింద చేరుంటుంది. అయినా నాకెందుకులే, నువ్వు పోయి పడుకో నాయన. ఈ దొంగతో సావాసం ఎందుకులే? అమ్మో, నువ్వు చెబుతుంటేనే భయంగా ఉంది నాకు. నీకు అసలు నిజం చెప్తాను, నువ్వు దొంగవి కావు. నేను కావాలనే నీ మీద దొంగతనం అంటగట్టి నిన్ను అక్కడి రాయకుండా చేశాను. నన్ను క్షమించు. అవన్నీ మనసులో పెట్టుకోకుండా దయచేసి నాకు తోడుగా వచ్చి నా ఇంట్లో పడుకో. అయినా పాము కాటు వేస్తే చెప్పు. వెంటనే నా దగ్గర ఉన్న సంచిలో దానికి విరుగుడు మందుంది, దాంతో నిన్నేను రక్షిస్తా, సరేనా? ఏమిటి, పాము కాటు వేస్తే నువ్వు రక్షించగలవా? అదేలా? ఏముంది, కాటు వేసిన తర్వాత సరైన సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న విషాన్నంతా నోటి ద్వారా బయటికి లాగేస్తా. ఇక విషమంతా బయటకు వచ్చేసిన తర్వాత కాటుకు గురైన వ్యక్తి లేచి కూర్చుంటాడు. అవునా? మరి ఆ విషయం నోటి ద్వారా నీ శరీరంలోకి వెళితే అది నీకు హాని చేయదా? ఎందుకు హాని చేయదు? దానికి నా దగ్గర ఒక పసరమందు ఉంది, అది నోట్లో వేసి పుక్కిలించి పూసేస్తాను. నా నోట్లో ఉన్న విషం అంతా పోతుంది. అయితే నువ్వు తప్పకుండా నాకు తోడుగా ఈ రాత్రి నాతో పాటు పడుకోవాల్సిందే. దయచేసి రారాములు, ఇంకా ఎప్పుడు నిన్ను బాధ పెట్టనని నీకు మాట ఇస్తున్నా. నువ్వు దొంగవి కాదు, నేనే దొంగది, సరేనా? ఇప్పుడు నిజం ఒప్పుకున్నావు కాబట్టి నీ మాట వింటా. సరే పద, ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి నీతో వస్తున్నా, పద. అలా వాళ్ళిద్దరూ కలిసి దాము ఇంటికి వస్తారు. ఇద్దరూ కలిసి కొంత సమయం మాట్లాడుకున్న తర్వాత నిద్రలోకి జారుకుంటారు. నిద్రలో కూడా ఆ నాగుపాము గురించి రాములు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఉలిక్కిపడిలేదు. నిద్రపోదామన్నా ఆ నాగుపామే గుర్తొస్తోంది. అయినా రాముల దగ్గర విరుగుడు మంది ఉండగా నేను భయపడవలసిన పని లేదు. ఇందాకడి నుంచి దాహం వేస్తోంది, కొంచెం మంచినీళ్ళు తాగొచ్చి పడుకుంటా. అలా దాము మళ్ళీ లేచి ముందుకు వెళ్తూ ఉండగా మళ్ళీ కాలికి మెత్తగా తగులుతుంది. ఏమైంది నాకు? ఏమిటి, మీరంతా నా చుట్టూ ఉన్నారు, నా కాలు కట్టుకట్టుందేమిటి? నిన్ను రాత్రి పాము కాటేసింది. ఆ ముసలాని రాములు నిన్ను పాము కాటు నుంచి కాపాడాడు. ఇప్పుడు నువ్వు కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉన్నావు. అవునా? మరి ఆ రాములు ఎక్కడా? నేను ఎంత అవమానించినా నా ప్రాణాలు కాపాడాడు. రాములు ఎక్కడా? నిన్ను పాము కరిచిన చోట తన నోటితో విషాన్నంతా తీసి బయట కూసేశాడు. తీరా అతని దగ్గర ఉన్న పసరు మందు నోట్లో వేసుకుందామని చూసేసరికి అతనితో ఎప్పుడు ఉండే సంచి గుడి దగ్గరే మర్చిపోయి రాత్రి నీతో ఇక్కడికి వచ్చేశాడు. పసరు మందు కోసం గుడి వద్దకు చేరుకునే లోపే అతని ఒంట్లో విషం ఎక్కువగా వెళ్లడంతో గుడి వద్దకు వచ్చి పడిపోయాడు. అయ్యో, అయితే రాహుల్ చనిపోయాడా? నన్ను రక్షించడానికి తన ప్రాణాలనే పడంగా పెట్టాడా? లేదు, అదే సమయంలో నేను అటుగా వెళుతున్నా. అతని పరిస్థితిని గమనించిన నాకు విషయం అర్థమైంది. నా కొడుకుని ఇంతకు ముందు ఇలానే పాము కాటు నుంచి కాపాడాడు. అప్పుడు అతను ఏదో పసరం నోట్లో వేసుకుని పుక్కిలించి ఊసేయడం చూశాను. అది అతను సంచిలోనే ఉంటుందని తెలిసి దాన్ని నేను అతనికిచ్చా. ఆ పసరు వెంటనే నోట్లో వేసుకుని పుక్కిలించి ఊసేశాడు. మరి ఇంతవరకు అతనికి ఉలుకు పలుకు లేదు, పాపం.
చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఏమవుతుందో చెప్పలేం. వెళ్ళి చూద్దాం. అలా గ్రామస్తులందరూ రాములు ఉన్న గుడి వద్దకు వెళ్తారు. కొంత సమయానికి రాములు ఆ విషప్రభావం నుండి కోలుకుంటాడు. అయ్యో రాములు, నీ ఆకారం చూసి నిన్ను నేను ఎంతగానో అవమానించా. నన్ను క్షమించు. ఇప్పుడు నువ్వే కనుక లేకపోతే నేను ఈరోజు బ్రతికి ఉండేవాడిని కాదు. నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడావు. ఇక నుండి మరిద్దరం కలిసే ఉందాం. నాకు ఎవ్వరూ లేరు. నిన్ను నేను నా కన్న తండ్రిలాగా చూసుకుంటా. ఎప్పుడు నన్ను విడిచి వెళ్ళవద్దు. సరేనా? ఆకారాన్ని బట్టి ఎవ్వరినీ అంచనా వేయకూడదని అర్థం చేసుకుంటాడు. ఆ రోజు నుండి రాములుని తన కన్న తండ్రిలాగా చూసుకుంటాడు దాముడు.